కాలజ్ఞానం దినపలం డిసెంబర్ పదకొండు సోమవారం ఈరోజు రాశిఫలాలు మేషం గురు శని శుక్రగ్రహాల అనుకూలత కారణంగా శుభవార్తలు వినడం శుభపరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి మీ మాటకు చేతుకు ఎదురుండదు మంచి పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో మీ సలహాలు సూచనలను అధికారులు అనుసరిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తవుతాయి వృషభం లాభస్థానంలో రాహు ఉండడం రాష్ట్రాధిపతి శుక్రుడు స్వస్థానంలో ఉండడం వల్ల ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధితులు తప్పకపోవచ్చు ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు కొత్త వ్యాపార ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి మిత్రులకు ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుంది వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మిథునం లాభస్థానంలో ఉన్న గురువు సప్తమ స్థానంలో ఉన్న రాష్ట్రాధిపతి బుధుడు పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల మీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి ముఖ్యంగా మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు రాబడి నిలకడగా ఉంటుంది పిల్లల పరంగా శుభవార్తలను వింటారు ఉద్యోగంలో మీ మా మాట అవుతుంది కర్కాటకం చతుర్థ స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలో రవి కుజులు బలంగా ఉన్నందువల్ల ఇంటి వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరిగే అవకాశం ఉంది సతీమణి సలహాలు సూచనలు కలిసి వస్తాయి సన్నిహితుల నుంచి శుభవార్తలను వింటారు పిల్లలు పురోగతి సాధిస్తారు సింహం సప్తమ శని కారణంగా స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు ప్రతి విషయంలోనూ వ్యప్రయాసాలు ఉండే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలలో మధ్య మధ్య సన్నిహితుల సలహాలు తీసుకోవడం మంచిది ఉద్యోగ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ముఖ్యమైన పనులు సజావుగా సాగిపోతాయి కుటుంబ వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు వాహన ప్రమాదాలకు జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు కన్యా గురు అనుకూలంగా లేకపోయినప్పటికీ ధనస్థానంలో ఉన్న శుక్రుడి వల్ల జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి కుటుంబ జీవితంలో అన్యోన్యత సామరస్యం పెరుగుతుంది తుల శని శుక్రుల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటా బయట ఆశించిన స్థాయిలో అనుకూల పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ఉద్యోగులు ప్రమోషన్లు సంపాద అవకాశం ఉంది ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు సానుకూల పడతాయి అవసరానికి మించి ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది సతీమణితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది వృశ్చికం కుజుడు బుధరవుల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా సాఫీగాను హ్యాపీగాను గడిచిపోతుంది పెళ్లి సంబంధం లేదా ఆస్తి వివాదం విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు డాక్టర్లు లాయర్లు డిమాండ్ పెరుగుతుంది దీర్ఘకాలిక రుణభారం కూడా తగ్గి ఊరట చెందుతారు ఉద్యోగ స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారపరంగా కొన్ని సమస్యలు అధిగమిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదు ధనస్సు గురు బోధు శుక్రుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత సమస్యల నుంచి రుణ ఒత్తిళ్ల నుంచి దాదాపుగా పరిష్కారం బయటపడుతుంది ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల విజయాలను సాధిస్తారు రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలవుతాయి ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగిపోతాయి ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి సంతృప్తికరంగా పరిష్కారం అవుతుంది మకరం ధనస్థానంలో సత్రిస్తున్న రాష్ట్రాధిపతి శనిషులు లాభస్థానంలో రవి కుజుల సంచారం కారణంగా ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కలిసి వస్తాయి ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు కుటుంబ వ్యవహారాలను సతీమణి సహకారంతో శక్కడతారు వృత్తి జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారాలు అనుకూలంగా ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతానానికి సంబంధించి శుభవార్తలను వింటారు నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి కుంభం భాగ్యస్థానంలో శుకుడు లాభస్థానంలో బుధుడు ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి సొంత పనులకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది ఉద్యోగంలో కూడా ఇతరుల బాధ్యతలు మీదపడే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలలో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు వ్యక్తిగత పనుల్లో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది మీనం రాశీనాథుడు ద్వితీయ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నందువల్ల అనేక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి ఇంటా బయట అనుకూల పరిస్థితులు లేనప్పటికీ ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆస్తి సంబంధమైన క్రయ విక్రయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు వ్యాపారాలకు లాభాలు పెరిగి పెట్టుబడులు పెంచుతారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది ముండి బాకీలు వసూలవుతాయి